తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందా. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందా. యోహాను సువార్త 8:32. యోహాను సువార్త 8:32. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నియముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, గొప్ప దేవ, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎన్నిసార్లు ధ్యానించినా, ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు వినినా నీ వాక్యములు ప్రభువా నాయనా జీవముంది, బలముంది, శక్తి ఉంది. బోధిస్తూనే ఉన్నావు, అనుగ్రహిస్తూనే ఉన్నావు, కనుగొనుచునే ఉన్నామయ్యా. వందనాలు స్తుతులు తండ్రి. అదేవిధంగా ఇంకొక్కసారి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తూ గోజాడుతున్నానయ్యా. నీ వాక్యంలోని సత్యములను, వాక్యంలోని మర్మములను, వాక్యంలోని రహస్యములను మాకు మా శ్రోతలకు వినిపింపచేయ్యా, బోధించు అని తండ్రి. వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ యొక్క మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. చాలా గొప్ప మాట, చాలా మంచి మాట. ఎందుచేత ఇది గొప్పది అంటే యేసు ప్రభుల వారి స్వయంగా చెప్పారండి మాట. యేసు ప్రభుల వారి స్వయంగా ఈ మాట చెప్పారు కనుక అది చాలా మంచిది, చాలా గొప్పది, చాలా పవిత్రమైనటువంటి మాట ఇది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. దేనియందు నిలిచి ఉన్నారు? వాక్యమందు నిలిచిన వారు. వాక్యము, వాక్యమందు నిలుచుట. వాక్యము ఎవరు అసలు? వాక్యము అసలు వాక్యం ఎవరు? వాక్యం అంటే ఏంటి? వాక్యం ఎవరు? వాక్యం అంటే వాక్యమే కదా, అందులో ఏముంది? వాక్యం అంటే వాక్యమే. కానీ ఆయనకు వాక్యమును నామము ఉండెను, ప్రకటన గ్రంథంలో ఉందండి. ఏమని? ఆయనకు వాక్యమును పేరు గలదు, వాక్యమును నామము ఉండెను. వాక్యము ఎవరు? ఆయనే. వాక్యము ఆయనే, ఆయనే వాక్యము. అయితే ఆ వాక్యము నందు నిలిచినట్లయితే, నిలుచుట, నిలుచుట. మనం నిలబడతాం, మనుషులు నిలబడతారు, జంతువులు నిలబడతాయి, మొక్కలు నిలబడతాయి, చెట్లు నిలబడతాయి. మరి వాక్యమందు నిలుచుట ఏంటి? వాక్యమందు నిలుచుట అంటే అర్థమేంటి? ఏమిటి భావము నిలుచుట అంటే? విన్నటువంటి వాక్యము, వినబడిన వాక్యము, గ్రహించిన వాక్యము, చేర్చుకున్న వాక్యము, ఈ వాక్యాన్ని అన్వయించుకొని జీవించినట్లయితే, అంటే జీవితంలో దాన్ని అనుసరించినట్లయితే వాక్యమందు నిలిచిన వారం అవుతాము. నేను చెప్పిన మాట కదా ఇది, యేసు ప్రభువుల వారే చెప్పినటువంటి నిర్వచనం. నిలిచి ఉండుట, ఏమైతే వింటామో, ఏదైతే గ్రహిస్తామో, ఏదైతే కలిగి ఉంటామో దానిని చూపించాలి జీవితంలో. ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా, జీవితం ద్వారా చూపించినట్లయితే నిలిచి ఉండుట, నిలిచిన వారవుతారు. దేనియందు? వాక్యమందు నిలిచి ఉండినట్లయితే నిజముగా అప్పుడు నా శిష్యులు అవుతారు, అప్పుడు నాకు నిజమైన శిష్యులు అవుతారు. ఎంత భావగర్భితమైనటువంటి మాట! వాక్యమందు నిలిచి ఉండాలి, అప్పుడు నాకు నిజంగా శిష్యులు అవుతారు. అంటే ఇప్పుడు దాకా వారు నిజంగా శిష్యులు కాలేదు, పేరుకు మాత్రమే శిష్యులు, నిజముగా శిష్యులు కాలేదు అని అర్థమవుతుంది. ఎప్పుడు మీరు నిజంగా శిష్యులవుతారంటే వాక్యమందు నిలిచిన వారవుతారు. అంటే వాక్యం అంటే ఆయనే, ఆయన, ఆయన జీవితము, ఆయన బోధ, ఆయన మాటలే వాక్యము, ఆయనే వాక్యము. దానిని విని, గ్రహించి,
హృదయ ఉంచుకొని అన్వయించుకొని ప్రవర్తనలో చూపించినట్లయితే నిలిచి ఉండుట అంటారు. అలా నిలిచి ఉన్నట్లయితేనే మీ నిజంగా మీరు నాకు శిష్యులు అవుతారు, లేకపోతే మీరు నాకు నిజంగా శిష్యులు కారు. ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పాడు యేసయ్య. సత్యమును గ్రహించెదరు అప్పుడు నిలిచి ఉన్నట్లయితే సత్యమును గ్రహిస్తారు, సత్యమును గ్రహిస్తారు, సత్యమును గ్రహిస్తారు. ఇక్కడ మరలా ఇంకొక భావం దాగి ఉంది. సత్యమును గ్రహిస్తారు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే సత్యమే కదా. యేసు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నేనే మార్గము సత్యము జీవము. అప్పుడు సత్యం అంటే ఏంటో, అంటే యేసు అంటే ఎవరు అప్పుడు మీరు తెలుసుకుంటారు, అంతవరకు మీరు తెలుసుకోరు. సత్యం అంటే యేసే. కాబట్టి సత్యమును గ్రహించేదంటే సత్యమును తెలుసుకుంటారు, సత్యమును తెలుసుకుంటారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. అప్పుడు ఆ సత్యం అంటే ఆ సత్యం ఎవరు? యేసే. యేసు మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. యేసు మిమ్మలను స్వతంత్రులుగా చేయును, స్వతంత్రులుగా చేయును. నా ప్రియమైన వారులారా, చూశారా ఎంత భావగర్భితమైన మాట యేసయ్య ఎంత చక్కగా చెప్తాడు. ఎందుకు చెప్తాడు ఆయన? ఆయన దేవుడు కాబట్టి. నీవు నేను చెప్పలేమే, ఎవరెవరో చెప్పలేరే, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఈ మాటలు చెప్తాడు. ఎంత చక్కని మాట చూసారా. మీరు నా వాక్యమందు నిలిచి ఉండండి, నిలిచి ఉంటే అప్పుడు నాకు శిష్యులు అవుతారు. కాబట్టి వాక్యములో నిలిచి ఉండాలి, నిలిచి ఉంటే నిజంగా శిష్యులు అవుతారు. నిజంగా శిష్యులు అయినప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యం అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేయుట అంటే అర్థమేంటంటే దేనిచేతనో బంధించబడి, దేనిచేతనో బంధించబడి, దేవుని చేతనో మరి ఇరుకున పెట్టబడి, దేవుని చేతనో బయటికి పోలేకుండా ఉండే వాతావరణాన్నిలో నుండి విడుదల చేసినట్లయితే దాన్ని స్వాతంత్రము ఇచ్చుట లేక స్వాతంత్రము పొందుట లేక స్వతంత్రించుకొనుట అంటారు. సరే, ఇంకా లోపల కొంచెం ముందుకు వెళ్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ఆగస్టు 15, 1947 అంటే ఇప్పటికీ దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది. సరే, స్వాతంత్రం పొందిన తర్వాత ప్రజలంతా కూడి, స్వాతంత్రం పొందినటువంటి భారతదేశ నాయకులు, ఆనాటి నాయకులు కూడి ఒక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. ఈ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. అందులో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఏమి పొందుపరచబడింది మా వారికంటే, వాక్ స్వాతంత్రం ఇవ్వబడింది, మత స్వాతంత్రము ఉండాలని రాసుకున్నారు, ఆ తర్వాత ఓటు హక్కు కలిగి ఉన్నట్లు రాసుకున్నారు, అంతేకాకుండా నివాస స్వాతంత్రము రాసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చూడండి, దేశమంతా తిరిగే స్వాతంత్రం ఉంది, ఏ సాంప్రదాయాన్ని అనుసరించే స్వాతంత్రం ఉంది, ఏ భాషనైనా అనుసరించే స్వాతంత్రం ఉంది, అంతేకాకుండా వాక్ స్వాతంత్రం ఉంది, మత స్వాతంత్రం ఉంది, ఓటు వినియోగించుకునే స్వాతంత్రం ఉంది, ఇంకా దేశంలో అన్ని ప్రాంతాలు తిరగవచ్చు, ఎక్కడైనా స్థలం కొనవచ్చు, ఎక్కడైనా పొలం కొనవచ్చు, ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. స్వాతంత్రము ఇచ్చింది రాజ్యాంగము. స్వతంత్రము పొందిన తర్వాత రాసుకున్నటువంటి, దేశ ప్రజలు రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ లేక రాజ్యాంగము ఈ స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్లో రాయబడినటువంటి దాని ప్రకారము స్వాతంత్రం పొందినటువంటి దేశ ప్రజలు ఇట్టి స్వాతంత్రపు హక్కును కలిగి ఉంటారండి. నా ప్రియమైన వాటి వాళ్ళ, అయితే బాహ్యంగా చూస్తే ఇది స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రం అనుకుంటారు, కానీ అంతర్గతంగా చూసినట్లయితే ఇది నిజమైన స్వాతంత్రము కాదు. బాహ్యంగా లౌకికంగా స్వాతంత్రమే కానీ అంతర్గతమైనటువంటి స్వాతంత్రం ఎంత మాత్రము కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, అర్థవంతమైనది కాదు, కండిషనల్ స్వాతంత్రమే కానీ అన్కండిషనల్ స్వాతంత్రం కాదు. అయితే ప్రభు అంటాడు వాక్యమందు నిలిచి ఉండాలి, అప్పుడు శిష్యులు అవుతారు. కాబట్టి వాక్యమందు నిలిచి ఉండాలి, నిజమైన స్వాతంత్రం పొందాలి, నిజమైన స్వాతంత్రం కలిగి ఉండాలంటే వాక్యమందు నిలిచి ఉండాలి, అంటే విన్నటువంటి వాక్యమును విన్నట్టుగా అనుసరించాలి, అప్పుడు
ప్రభుకు శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యమేదో గ్రహిస్తారు. ఆ సత్యం ఎవరు చూడండి, వాక్యము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే, మార్గము ఆయనే. ఎప్పుడైతే మరి వాక్యం ముందు నిలిచి ఉంటారో నాకు శిష్యులై ఉంటారు. శిష్యులై ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము అంటే మిమ్మలను స్వతంత్రులుగా చేయును, స్వతంత్రులుగా చేయును, బానిసత్వపు కట్టుబాటు బానిసత్వం నుంచి విడుదల చేస్తుంది, విడుదల చేస్తుంది. కాబట్టి సత్యమును మొదటి ఏంటంటే వాక్యము వినాలి, విన్న తర్వాత సత్యమును వెదకాలి, గ్రహించాలి, నమ్మాలి, అనుసరించాలి. అప్పుడు నిలిచిన వాళ్ళు అవుతారు. నిలిచినట్లయితే శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. క్లుప్తంగా చెప్పాలంటే స్వతంత్రం ఇచ్చేవాడు, నిజమైన స్వాతంత్రం ఇచ్చేవాడు యేసే. క్లుప్తంగా చెప్పాలంటే నిజమైన స్వాతంత్రం ఇచ్చేవాడు యేసు తప్ప మరొకరు లేరు. ఏ రాజ్యాంగము, ఏ దేశ ప్రజలు, ఏ దేశ రాజు, ఏ దేశ ప్రధానమంత్రి, ఏ దేశ రాష్ట్రపతి కూడా ఎవరు కూడా నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వలేరు, ఇవ్వలేడు యేసు తప్ప. అయితే మన యేసు ఇచ్చే స్వాతంత్రము ఎలాంటిది? మన యేసు ఇచ్చే స్వాతంత్రానికి లౌకిక స్వాతంత్రానికి తేడా ఏంటి? మన యేసు ఇచ్చే స్వాతంత్రానికి రాజ్యాంగం ఇచ్చే స్వాతంత్రమునకు తేడా ఏంటి? మన యేసు ఇచ్చే స్వాతంత్రముకు మరి దేశ ప్రజలు ఇచ్చుకుంటున్నటువంటి స్వాతంత్రానికి ఉన్నటువంటి తేడా ఏంటి చూద్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, ఏమిటి తేడా? మొట్టమొదటిది ప్రభు ఇచ్చే స్వాతంత్రము. ప్రభు ఇచ్చే స్వాతంత్రము ఏంటంటే పాపదాస్యము నుంచి విడుదల చేయును. పాపదాస్యము నుంచి పాపము చేసినవాడు పాపానికి దాసుడు. పాపము చేసినవాడు పాపానికి దాసుడు. తన పాపము నుంచి తనంతట తాను క్షమించబడి తనంతట తాను విడుదల చేసుకోలేడు ఏ వ్యక్తి కూడాను. పాపము చేసినవాడు పాపానికి దాసుడు. తనంతట తాను తన పాప దాస్యములో నుంచి తనంతట తాను విడుదల చేసుకోలేడు ఏ వ్యక్తి కూడా. విడుదల చేయలేడు ఎవరు కూడా, విడుదల చేయరు, తనంతట తాను విడుదల చేసుకోలేడు. చీఫ్ మినిస్టర్ విడుదల చేయగలడా? ప్రైమ్ మినిస్టర్ విడుదల చేయగలడా? అమెరికా దేశ ప్రెసిడెంట్ విడుదల చేయగలడా? పాప దాస్యం నుంచి విడుదల చేయలేడు. ఎవరైనా చేయగలరా? దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఎవరు పాప దాస్యం నుంచి విడుదల చేయలేరు యేసు తప్ప. చేశాడా? ఎట్లా చేశాడు? అయినా ఎట్లా చేశాడు? నీ పాపాలు క్షమించబడినాయి, వెళ్ళు అన్నాడు. మాట ఇస్తే సరిపోయిందా? ఎట్లా విడుదల చేశాడు? ఆ పాప దాస్యములో ఉన్నటువంటి వ్యక్తి పాపపు శిక్షను అనుభవించాలి. ఆ పాపపు శిక్షను అనుభవించితే ఆ శిక్షను భరించలేడు ఆ వ్యక్తి. అందువలన అటువంటి పాప శిక్షను యేసు భరించాడు శిలువలో రక్తము కార్చి. తద్వారా ఆ వ్యక్తిని పాప దాస్యం నుంచి విడుదల చేశాడు. అదేవిధంగా నిన్ను, నన్ను, మన అందరినీ కూడా మన పాప శిక్షను ఆయన భరించి పాప దాస్యం నుంచి మనల్ని విడుదల చేశాడు. నిజమేనా ఇది? సరే వెళ్దాం, వాక్యం లోపలికి వెళ్దాం. ప్రభువుల వారు ఒకచోట వాక్యం చెప్తున్నాడు. యూదుల ఇల్లు చాలా గొప్పవి, చాలా పెద్దగా ఉంటాయి, చాలామంది జనం కూర్చోవచ్చు. యేసు ప్రభువుల వారు ఒక యూదుని ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తున్నాడు. జనమంతా చాలామంది ఉన్నారు, తండోపతండాలుగా వచ్చి అందులో ఆ ఇంట్లో కూర్చున్నారు. ఇంకా ఎవరు పోవడానికి వీలు లేనంత, ఎవరు వెళ్ళడానికి సందు లేనంత, ఎవరు వెళ్ళడానికి స్థలము లేనంత కిక్కిరిసి ఉంది. ఒక వ్యక్తిని కొంతమంది మోసుకొని వచ్చారు. దేని మీద? మంచం మీద మోసుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పక్షవాతంతో గడిగినటువంటి ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచుకోవడానికి తీసుకొని వచ్చారండి. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా లోపల ఆ ఇంటిలోనికి పోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళు ఎంత ధైర్యం చేశారంటే, ఎంత విశ్వాసం వారిలో ఉందంటే, ఆ ఇంటి మీదకి ఎక్కి పైన కప్పు తీసి ఆ కప్పు తీసినటువంటి స్థలంలో నుంచి ఆ తాళ్లతో ఆ మంచంలో ఉన్నటువంటి వ్యక్తిని అలాగే దించుతారు యేసయ్య దగ్గరికి. దించినది వాళ్ళు ఎందుకు దించారు? పక్షవాతం నుంచి బాగు చేయించుకోవడానికి. అయితే ప్రభు అంటాడు, ప్రభు ఏమనంటే, పో నీ నీ యొక్క విశ్వాసము గొప్పది, మీ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాను, పో బాగైంది, పో నీ మంచం ఎత్తుకొని పో అనొచ్చు కదా. అనలేదండి అంటాడు. అక్కడ మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనంలో కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. వాళ్ళు పాపాలు క్షమించబడడానికి తెచ్చారా, స్వస్థపరచడానికి తెచ్చారా?
పాపాలు క్షమించబడడానికి లేదు, స్వస్థపరచుకోవడానికి తీసుకొచ్చారు. అయితే స్వస్థపరచడము కష్టమైనటువంటి పని కాదు, సులభంగా చేస్తాడు యేసయ్య. అయితే దానికంటే ముందు పాపాలు క్షమి అతని స్వస్థపరచడానికి అతని పాపాలు క్షమించబడి పవిత్రుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. అప్పుడే పాపములు అప్పుడే అతను స్వస్థపరచడం జరుగుతుంది. పాపములు క్షమించబడకుండా ఆ స్వస్థత కార్యక్రమం చేయడు అది ప్రాముఖ్యం యేసయ్యకు ఇది కాదు. అందువలన స్వస్థత హృదయము ఉండాలి. అందువలన అంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడిన, లేచి నీ మంచం ఎత్తుకొని పో అమ్మ అన్నప్పుడు వెంటనే లేస్తాడు, మరి నిలబడతాడు, ఆ మంచం ఎత్తుకుంటాడు, బయలుదేరి బయటకు వెళ్ళిపోతాడు. పాపాలు క్షమించబడ్డాయి. అలాగే ఇంకొక చోట కూడా, కుమారి నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా వెళ్ళు. ఇంకొక చోట పాపాలు క్షమించబడిన తర్వాత, ఇతడును అబ్రహాము కుమారుడే కదా అంటాడు. ఇంకొక చోట పాపాలు క్షమించిన, ఇదిగో ఈమె అబ్రహాము కుమార్తె కదా అని చెప్పేసి ప్రభువు పాపాలను క్షమిస్తాడు. పాప దాస్యము నుంచి విడుదల చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కేవలం యేసు ఒక్కడే. లోకంలో ఏ దేవుళ్ళనబడినటువంటి దేవుళ్ళలో ఏ ఒక్కరు కూడా పాపాన్ని క్షమించినటువంటి దేవుడు లేడు యేసు తప్ప. పాప దాస్యం నుంచి విడుదల చేయగలిగి స్వతంత్రాన్ని ఇచ్చేది, స్వాతంత్రాన్ని ప్రసాదించేది యేసు ఒక్కడే. యేసు ఒక్కడే ఆ స్వాతంత్రం గొప్పది. కానీ రాజ్యాంగం ఇచ్చే స్వాతంత్రమా? ఏ రాజ్యాంగమైన పాపం నుంచి విడుదల చేయగలదా? ఏ నాయకుడైనా చేయగలడా? ఏ చీఫ్ మినిస్టర్ అయినా చేయగలడా? ఏ ప్రధానమంత్రి అయినా చేయగలడా? ఎవరు చేయలేరు మన యేసు తప్ప. ఎవరు చేయలేరు మన యేసు తప్ప. రెండవ మాట నాశనము నుండి విడుదల చేసి స్వాతంత్రాన్ని ఇస్తాడు. నాశనము నుండి విడుదల చేసి స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చాడు, ఇస్తాడు. నా ప్రియమైన వారలారా, ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ 3 ఉపమానాలు ప్రభువుల వారు చెప్తారు. ఏంటంటే, పోగొట్టుకొనబడినటువంటి నాణెము, తరువాత దానికి ముందు తప్పిపోయిన గొర్రె, తరువాత 3వది తప్పిపోయిన కుమారుడు. ఒకటేమో పోగొట్టుకొనబడింది, తనంతట తను పోలేదు, ఎవరో పోగొట్టుకున్నారు, దాని పోయింది, జీవము లేదు. కాబట్టి ఎక్కడ పడిందో, ఎవరు పోగొట్టుకున్నారో, ఏ మట్టిలో ఏ దూరిలో పడిపోయిందో దానికి తెలియదు. ఎందుకంటే జీవం లేనిది. ఎవరో పోగొట్టుకున్నారు, అది పోగొట్టుకునబడింది, ఎక్కడో పడింది, ఇంట్లో దుమ్ము చెత్త ధూళి దాని మీద ఉంది, కనపడడం లేదు. పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా? ముందు చూస్తారు, కనపడదు. దీపం బట్టి వెలుగులో చూస్తారు, కనపడదు. ఆ తర్వాత చీపురు తీసుకొచ్చి దీపపు వెలుగులో ఊడ్చగా దొరుకుతుంది. అంటే ఒకవేళ ఆ వ్యక్తి చూడకుండా, దీపం తేకుండా, ఊడవకుండా ఉన్నట్లయితే అది నాశనమైపోయేది, పతనమైపోయేది, యూస్లెస్గా పడి ఉండేది, ఎవరికి నిరుపయోగమైందిగా నాశనమైపోయేది. రెండవది తప్పిపోయిన గొర్రె తప్పిపోయింది. ఇందాక నాణ్యము తనంతట తన పోలేదు, ఇక్కడ గొర్రె తప్పిపోయింది. ఎందుకో తప్పింది, నీళ్లు తాగడానికో, గడ్డి తినడానికో ఆ మంద నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత గడ్డి తింటూ దూరంగా వెళ్ళిపోయింది, ఎక్కడో తెలియని చోటుకు వెళ్ళిపోయింది, ఇరుక్కుపోయింది, బయటికి రాలేకపోయింది. అయితే కాపరి ఏం చేశాడంటే అక్కడ తన మందలో 100 గొర్రెలుంటే 100 గొర్రెలు వదిలిపెట్టేసి తన గొర్రె తప్పిపోయినటువంటి గొర్రె ఎక్కడుంది అని వెతక అక్కడ దొరికింది. దూరంలో ఎక్కడో మందకు దూరంగా దొరికింది. వెళ్ళి దాన్ని తీసుకొని భుజాల మీదకే ఎక్కువని తీసుకొస్తాడు. ఒకవేళ ఆ కాపరి వెళ్ళి దాన్ని వెతికి తన భుజాల మీద కూర్చొని తీసుకొని రాకపోయినట్లయితే అది నాశనమైపోయి ఉండేది. ఎవరో తీసుకొని పోయేవారు, ఎవరో దాన్ని స్వాహా చేసిండేవారు, ఎవరో దాన్ని అమ్మేసి ఉండేవారు, తినేసి ఉండేవారు. నాశనమైపోయేది, దానికి భవిష్యత్తు లేకుండా వెళ్ళిపోయేది. ఎందుకు చూసారా, 3వది ఏంటంటే తప్పిపోయినటువంటి కుమారుడు. ఇది తప్పిపోయిన కుమారుడు, బుద్ధిపూర్వకమైన పాపి. తండ్రితో అడిగాడు, నా యొక్క ఆస్తి నాకు కావాలని. ఇవ్వనన్నాడు, కావాలి అన్నాడు. చివరికి తండ్రి ఇచ్చాడు, తీసుకున్నాడు, అమ్ముకున్నాడు, వెళ్ళాడు డబ్బుతో, ఎక్కడికో వెళ్ళాడు, జీవితాన్ని అనుభవించాడు, మొత్తము అయిపోయింది. ఏమీ లేదు తినడానికి, ఒంటి మీద ఉండే బట్టలు చిరిగిపోయినాయి, మాసిపోయినాయి, తల చెదిరిపోయింది, ఆ తర్వాత బక్క చిక్కిపోయాడు, ఏమాత్రము చక్క మంచిగా లేడు. బుద్ధిపూర్వకమైన పాపి,
బుద్ధిపూర్వకమైనటువంటి పాపి. ఒక అప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక ఆ విధమైన స్థితిలో బుద్ధి వస్తుంది. నా తండ్రి ఇంట, నా తండ్రి ఇంట, అనేక మంది సేవకులు ఉన్నారు, దాసులు. నేను నా తండ్రి ఇంటికి దాసునిగా చేరిన దాసునిగా పనిచేసిన నాకు ఆహారం దొరుకుతుందని చెప్పి తిరిగి వస్తాడు. అయితే అక్కడికి వచ్చి తండ్రితో అంటాడు, నేను బుద్ధిహీనమైన పని చేశాను నీకు దేవునికి వ్యతిరేకంగా, నీ కుమారుని అనిపించడానికి యోగ్యత లేదు అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి చేర్చుకుంటాడు, కౌగలించుకుంటాడు, హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, తిరిగి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఆహ్వానం తర్వాత గొప్ప విందు చేస్తాడండి, గొప్ప విందు చేస్తాడు. సంతోషంలో కుమారుడు వచ్చిన సంతోషంలో గొప్ప విందు చేస్తాడు, విందు చేస్తాడు. ఓకే, చూశారా? ఇందులో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ ఉపమానాలు యేసు ప్రభువు ఎందుకు చెప్పారంటే, ఆయన యొక్క ప్రేమ పోగొట్టుకునబడిన నాణ్యము బుద్ధిహీనమైంది, పోగొట్టుకునబడిన నాణ్యము బుద్ధి లేదు. గొర్రెకు బుద్ధి ఉంది, తక్కువ ఉంది. అయితే కుమారునికి బుద్ధి పూర్వకంగా వెళ్ళిపోయాడు, బుద్ధిపూర్వకంగా వెళ్ళాడు. అయితే ఆయన ప్రేమ ఎటువంటిదంటే, అజ్ఞాన పాపి అయినటువంటి పాపికి ఉదాహరణ సాదృశ్యమైనటువంటి నాణ్యము చేర్చుకోబడి నాశనము నుంచి జీవములోకి చేర్చుకోబడింది. తప్పిపోయినటువంటి గొర్రె నాశనము నుంచి విడుదల చేయబడింది. బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు నాశనం నుంచి తిరిగి చేర్చుకునబడ్డాడు. ఎందుచేతనంటే, ఈ తండ్రి ఆ ప్రేమ ఉంది కాబట్టి యజమానునికి, తండ్రికి యజమానికి ప్రేమ ఉంది కాబట్టి. ఆ తండ్రి, ఆ యజమాని, ఆ ప్రేమ చూపినటువంటి వ్యక్తి ఎవరంటే, ఎవరో కాదు, యేసుప్రభువే. యేసుప్రభు తన ప్రేమను చూపించడానికి, తన ప్రేమను తెలియజేయడానికి, తన ప్రేమను బోధించడానికి ఈ మూడు ఉపమానాలు చెప్తాడు యేసుప్రభుల వారు. నాశనము నుంచి విడుదల చేశాడండి, నాశనం నుంచి విడుదల అనుగ్రహించబడింది నాణ్యమునకు, నాశనం నుంచి విడుదల అనుగ్రహించబడింది తప్పిపోయిన గొర్రెకు, నాశనం నుంచి విడుదల అనుగ్రహించబడింది తప్పిపోయిన కుమారునికి నాశనం నుంచి విడుదల చేయబడి స్వాతంత్రం అనుగ్రహించబడింది. చూసారా? పాపము నుంచి విడుదల చేయబడి స్వాతంత్రం ఇవ్వబడింది, నాశనం నుంచి విడుదల చేయబడి స్వతంత్రత ఇవ్వబడింది. తర్వాత మూడవది, మానవ కల్పిత బంధాల నుంచి విడుదల. మానవులు కల్పించినటువంటి బంధాలు ఉంటాయండి, మానవులు ఏర్పరిచిన బంధాలు ఉంటాయండి, మానవ కల్పిత బంధాలు ఉంటాయండి. దాని నుంచి విడుదల చేయగలిగింది యేసు ఒక్కడే. విడుదల చేసి స్వతంత్రము ఇవ్వబడింది, ఇచ్చేది ఆయనే. సరే, యేసు ప్రభువు వారు ఒకసారి ఏం చేస్తారంటే, ఇదిగో ఆ ప్రార్థన చేసుకొని ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు. కొండ మీద నుంచి దిగి వస్తుంటే ప్రభు అంటాడు, మీరేం చేస్తారని, మీరు వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి కొండ దిగిన వెంటనే ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళండి, ఆ మొట్టమొదట కనిపించే గృహము దగ్గర కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, గాడిద పిల్ల కట్లు విప్పి తీసుకుని రండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారని చెప్పేసి, ఎవరైనా ఎందుకు విప్పుతున్నారంటే అది ప్రభువు కావాలి, మేము తీసుకుపోతున్నామని చెప్పండి అంటారు. సరే, దిగుతారు, వెళ్తారు, చూస్తారా అక్కడ యేసు చెప్పినట్టుగా ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పుతూ ఉంటారు. ఆ యజమానులు వచ్చాడు, ఎందుకు మీరు విప్పుతున్నారంటే ఇది ప్రభువుకి కావాలి, తెమ్మన్నాడు తీసుకొని పోతున్నాం. వారు ఏం మారు మాట్లాడలేదు, తీసుకొని వస్తారు. చూసారా? మానవ కల్పిత బంధాల నుంచి, కట్టుబాట్ల నుంచి, కల్పిత బంధాల నుంచి విడుదల చేయబడింది, స్వాతంత్రం ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆ బంధాల నుంచి విడుదల చేయబడి స్వాతంత్రం ఇవ్వబడుతుందో, విలువ వస్తుంది దానికి, గౌరవం వస్తుంది దానికి, విలువ వస్తుంది నీకు నాకు, ఆ గాడిద పిల్లకు, ఏ వ్యక్తికైనా సరే విడుదల వస్తుంది. సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే, వెళ్తారు, తీసుకొని వస్తారు, శుభ్రం చేస్తారు, దాని మీద బట్టలు పరుస్తారు. బట్టలు పరిచిన తర్వాత ఆయనను కూర్చోబెట్టి యెరూషలేము పట్టణానికి తీసుకుపోతారు. పోతూ ఉంటే అక్కడ యేసు వస్తున్నట్లయితే, వచ్చినప్పుడు కొమ్మలు పరిచారు, రెమ్మలు పరిచారు, ఆకులు పరిచారు, దారి పొడుగున బట్టలు పరిచారు, దాని మీద గాడిద ప్రయాణం చేస్తుంది, గాడిద మీద యేసు ఉన్నాడు. వింజామరలు వీస్తారు. చూసారా గాడిదకు ఎంత విలువ వచ్చిందో? ఎందుకు విలువ వచ్చిందంటే యేసు దాని మీద ఉన్నాడు. అంతేకాకుండా దాని యొక్క కట్టుబాట్ల నుంచి, కల్పిత బంధాల నుంచి విడుదల చేయబడింది. ఒకవేళ విడుదల చేయబడిపోయినట్లయితే ఈ స్వాతంత్రం పొంది ఉండేది కాదు, ఆ విలువ, ఆ గౌరవం ఎంత మాత్రమో వచ్చి ఉండేది కాదు. చూచారా? వచ్చి ఉండేది కాదు.
నా ప్రియమైనటువంటి వారలారా, తర్వాత నాలుగవది అపవాది బంధకాల నుంచి విడుదల. అపవాది బంధకాల నుంచి విడుదల, అపవాది బంధకాల నుంచి విడుదల, విడుదల, విడుదల. యేసు ప్రభువుల వారు సమాజ మందిరంలో బోధించడానికి వచ్చాడు. ఆయన బోధిస్తున్నాడు. బోధిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఆమెను తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చినప్పుడు సరే యేసు ప్రభువు బోధించడం అయిపోయింది, అక్కడ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, బోధకుడ, బోధకుడ, ఈమె తప్పు చేసింది, ఈమె పాపం చేసింది, మరి మోషే చెప్పాడు రాళ్లతో కొట్టి చంపమని, ఆమెను తీసుకొచ్చాము రాళ్లతో కొట్టి చంపాలని, నువ్వేమంటావు? మాట్లాడు ఏసయ్య. బోధకడ, బోధకడ, నువ్వేమంటావు? మాట్లాడు ఏసయ్య. మరోసారి, మూడోసారి బోధకడ, బోధకడ, ఏమంటావు? తల ఎత్తి పాపం చేయని వాడు రాయివేయండి, రాయివేయండి. ఎవరూ రాయివేయలేరు, అంత పాపం చేసిన వాళ్ళని అంత వెళ్ళిపోతారు. అంటే మోషే చెప్పినటువంటి ఆ సాంప్రదాయాన్ని, మోషే చెప్పినటువంటి ఆ మాటలని, మాటలకు బంధించబడినటువంటి ఆ వారు ఆమెను చంపాలని సిద్ధపడతారు. అయితే యేసు ఆ బంధకాల నుంచి, ఆ బంధకాల నుంచి విడుదల చేస్తాడు. ఏమంటాడు? మీలో పాపం చేయని వాడు రాయివేయండి. అంటే ఎవరు రాయివేయరు, వెళ్ళిపోతారు. అప్పుడు యేసు తల ఎత్తి, యేసు తల ఎత్తి ఏమంటాడంటే, అమ్మా, యేసు తల ఎత్తి, అమ్మా, వారు నీకు శిక్ష విధించలేదా? వారు నీకు శిక్ష విధించలేదా? అందుకు ఆమె, ఆమె యేసు తల ఎత్తి, ఇది ఎక్కడుంది? యోహాను సువార్త 8:10-11 ఉంది. యేసు తల ఎత్తి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీ శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దు. మోషే చెప్పినాడు కదా అని చెప్పేసి సాంప్రదాయంగా ఆ బంధకాలతో వారు ఆమెను చంపాలనుకుంటే ఆ బంధకాల నుంచి విడుదల చేసి స్వాతంత్రము ఇచ్చాడు, స్వాతంత్రము ఇచ్చాడు, ఇచ్చాడు. అలాగే ఇంకొక మాట, అపవాది బంధకాల నుంచి విడుదల చేస్తాడు. అపవాది ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమెను తీసుకొస్తారు. ఏంటంటే సైతాను పట్టింది, అపవాది పట్టినప్పుడు ఆమెను తీసుకొస్తారు. ఆమె పట్టినప్పుడు చూడండి, 18 నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతడి నుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచిన, అమ్మా నీ పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడిను. దయ్యం బట్టి వంగిపోయి ఇలా ఉంది. ఆమె తీసుకొచ్చి చేతులు నిలబెడతారు. నిలబెడితే అపవాది బంధకాల నుంచి విడుదల చేస్తాడు, స్వాతంత్రం ఇస్తాడు. అపవాది బంధకం నుంచి విడుదల చేసి స్వాతంత్రం ఇస్తాడు. నా ప్రియమైన వారలారా, దయ్యాన్ని లేక అపవాదిని వెళ్ళగొడతాడు ఆయన. వంగిపోయింది దయ్యం బట్టి చక్కగా నిలబడుతుంది. అపవాది బంధకాల నుంచి విడుదల చేసి స్వాతంత్రం ఇవ్వగలిగింది యేసు ఒక్కడే. చివరి మాట, మరణపు కట్ల నుంచి, మరణపు బంధకం నుంచి విడుదల చేయగలిగింది యేసు ఒక్కడే. మరణపు బంధకం నుంచి విడుదల చేయగలిగింది యేసు ఒక్కడే. నా ప్రియమైన వారలు, ఇహలోకములో మరణ బంధకం నుంచి విడుదల చేస్తాడు. చనిపోయిన తర్వాత మరణం నుంచి ఆయన లేపుతాడు, తిరిగి లేపుతాడు ఆయన. నా ప్రియమైనటువంటి వారలారా, మరణం నుంచి ఆయన లేపుతాడు, ఆయన మరణం నుంచి లేపుతాడు. మనం అందరం కూడా పునరుద్ధానమప్పుడు లేస్తాము, పునరుద్ధానప్పుడు లేస్తాము. లేపగలిగిన శక్తి ఏసుకుందని ఒక్కచోట ఒక ఉదాహరణతో మనకు తెలుస్తుంది. రే ఒక్క మాటలో ముగిస్తాను నా ప్రియమైన వారలారా, ఎక్కడ దాచి ఎక్కడ పది పెట్టారు లాజర్ను, రండి అయ్యా, రండి రండి, బోధకుడా రండి అని చెప్పేసి తీసుకుపోతారు సమాధి దగ్గరికి. సమాధి దగ్గరికి రాయిదీయండి అంటాడు. ఇదంతా ఉదంతం ఎక్కడ రాయబడింది అంటే యోహాను సువార్త 11:10 రాయిదీయండి అంటే మార్త వచ్చాను, ప్రభువా ప్రభువా 4 అయింది కూలిపోయి ఉంటాడు. నమ్మితే నువ్వు మహిమ దేవుని మహిమ చూస్తావు అన్నప్పుడు మౌనమైపోతుంది. తీయండి రాయి, తీసిన తర్వాత లాదరు బయటికి రా అంటాడు. అయిన తర్వాత అలాగే లేచి వస్తాడు. కట్లు కట్టినటువంటి కట్లు అట్టే ఉంటాయి. అప్పుడు అంటాడు, కట్లు విప్పండి, కట్లు విప్పండి, కట్లు విప్పండి. అంతటా యేసు, యోహాను సువార్త 11:44 అంతటా యేసు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. మరణపు కట్లను నుండి విడుదల చేసి స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు, స్వాతంత్ర ప్రదాత మన యేసయ్య. చూసారా ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును.
స్వతంత్ర సత్యము మాత్రమే స్వతంత్రులుగా చేస్తుంది. మన యేసు మాత్రమే స్వతంత్రులుగా చేయగలడు, స్వాతంత్ర్యము ఇవ్వగలడు. లోకం ఇచ్చినట్టు స్వాతంత్రం కాదు, రాజ్యాంగం ఇచ్చినట్టు స్వాతంత్రం కాదు, దేశ నాయకులు ఇచ్చే స్వాతంత్రము కాదు, ఇతర దేశస్తులు ఇచ్చే స్వాతంత్రం వంటి స్వాతంత్రము కాదు, మన యేసు ఇచ్చే స్వాతంత్రము అంత గొప్ప స్వాతంత్రము. ఎప్పుడు? సత్యాన్ని గ్రహించినప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే స్వాతంత్రము యేసు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, ఎన్ని గొప్ప మాటలు మాట్లాడేవయ్యా. ఏసయ్యా, నీ మాటలు జీవముందయ్యా, నీ మాటలు శక్తి ఉందయ్యా, నీ మాటలు బలముంది ప్రభు. ఏసయ్యా, నీకు వందనాలు తండ్రి. అయితే ఆయన సత్యమును గ్రహించినప్పుడు మాత్రమే మీకు స్వాతంత్రము, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబడతారు మీరని వాక్యం ద్వారా సెలవిచ్చావు. నీవు మాట్లాడిన మాటలను బట్టి, వినిపించిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఆయన నీకు శిష్యులై ఉండడానికి సత్యమును గ్రహించాలి, అనుసరించాలి, నిలిచి ఉండాలి ప్రభువా. సత్యం స్వతంత్రులుగా చేయాలని చెప్పావు నాయన. నీవే సత్యము, నీవే విడుదల చేయగలవు ప్రభువా. అయితే సత్యాన్ని గ్రహించగలిగిన స్వభావము, సత్యాన్ని గ్రహించగలిగిన జ్ఞానము, వివేకము మాకు మా శ్రోతలకు ప్రసాదించమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్న మా శ్రోతలను ప్రభువా మీ పాదము చింత మీకు సమర్పించుకుంటూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిఏకదేవుని దీవెనలు మా శ్రోతలను గ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.